శ్రీ శ్రీరాముడి వాల్మీకి రామాయణ యుద్ధకాండ 99వ సర్గ. మహాపార్కునిపై జాంబవంతుడు అంగదు విజృంభించుట, అంగదుని దెబ్బకు రాక్షసు ముడియుట, సుగ్రీవుని చేతిలో మహాధరుడు నిహతుడగౌట చూచి మిగిలి బలశాలైన మహాపార్కుడు క్రుద్ధుడై కన్నులను చేసి వేకరంగా అంగదుని సైన్యమును తన శరీరంతో శరములతో క్షోభను గురి చేసింది. వాయువేగము తొడిమల నుండి ఫలములు రాలిపోయినట్లు ఆ విశాచరుని బాణం దాటికి ప్రముఖమైన వానర యోధుల యొక్క శిరస్సు శరీరముల నుండి వేరే రణభూమి అందు అంతటా పడిపోయింది. వీరావేశంతో ఆ రాక్షసుడు తన బాణములతో కొంతమంది వానరుల యొక్క బాహువులను మూపులను మరికొంతమంది పార్కులను ఛేదించారు. మహాపార్కుని బాణపరంపరకు దెబ్బతీసిన ఆ వానరులు దాదాపు స్మరణ స్థితికి గురై విషాదగ్రస్తుల యుద్ధ విముఖులయ్యాయి. అంతటా తన బలముల దీతులు చూచుటి మహాబాహువైన అంగదుడు పున్నమనాటి చంద్రంలో విజృంభించను. మిరప ఆ వానరశ్రేష్ఠుడు సూర్యకిరణంలో వెలునీట్లు వెలుగుతున్న ఒక ఇనప గదియను తీసుకుని దాంతో సమరయందు తీవ్రంగా మహాపార్కుని కొట్టెను. ఆ ప్రహారమునకు ఆ దిశాచరుడు యోధుడు నిశ్చేతుడయ్యాడు. పిమ్మడ అతడు సారథితో సహా స్పృహ తప్పి రథము నుండి నేలపై పడిపోయి తేజస్వంత జాంబవంతుడు కాటక కొండల వలె నల్లగానున్న గవాక్షుని తోడు మేఘముల సమూహం తన సైన్యం నుండి బయటకు వచ్చి పిమ్మడ అతడు క్రుద్ధుడై పర్వత శిఖరముల విపులమైన ఒక శిలను తీసుకుని బలముగా ప్రయోగించి ఆ దిశాచరుని అశ్వం చంపివేసి రథమును శిథిలమనర్చారు. మిగులు బలశాలైన మహాపార్కుడు క్షణకాలం పాటు పిమ్మడ స్పృహలోకి వచ్చి మరల అన్నదునిపైకి ఎక్కు పిక్కు బాణములు ప్రయోగించి పెమ్మట బల్లోక ప్రభువైన జాంబవంతుడి వక్షస్థలం మూడు బాణములు కొట్టి గవాక్షుడి పలు శరములు దెబ్బతీసింది. ప్రవాహమునకు గురైన జాంబవంతుని గవాక్షుని చూసి అంగదుడు మిగులు క్రోధాపరుసుడై ఘోరమైన పరిగం చేతబట్టి ఆ మహాపార్కు రాక్షసుడు తనకు దూరంగా ఉండటం ఆ బాలచితుడు గమనించి వెంటనే అతడు కోపావేశంతో ఆ నిశాచునిపైకి ఉరికి సూర్యకిరణం వలె మిరుమిట్లు గొలుపుచిన ఆ ఇనుప గదియను రెండు చేతులతో పట్టుకుని గిరగిరా త్రిప్పుతూ దానిని ఆ మహాపార్కుని చావు చావు కొట్టిన బలశాలైన వాళ్ళుచితుని తీవ్రమైన పరిగవక ప్రహారంతో ఆ నిశాచరు చేతనున్న ధనుర్బాణము తలపై గల చిరస్త్రాణం ధనభూమిపై పడిపోయి మిగిలిన ప్రతాపశాలైన అంగతిని ఆ రాక్షసుని ఇంకను చెరువుగా చేరి కుండలంతో ఉప్పుచిన రాక్షసుని చెవుల్లో గోబలు దొరుకున్నట్లు అతని చరచేతిలో బలముగా కొట్టను. అందులో మిగులు తేజస్వి మిక్కులు బలశాలైన మహాపార్కుడు ఎంతో కుపితుడే బలమైన గడ్డలని చేత పూసుకొని ఇరుపముతో నిర్మితమైన అనుదినము తైలము శుభ్రపరచడం వల్ల మెరుగుచున్నదని దృఢమైన ఆ పెద్ద గడ్డగడ్డలు కోదావేశంతో తను ఆ మహాపార్కుడు అంగదునిపై విసిరివేసాను. అప్పుడు రోషంతో ఆ వాలిస్తుడు వేగంగా వచ్చుచున్న తన ఎడమ భుజంపై పడబోచున్న ఆ గడ్డగడ్డలు ప్రమాదం తప్పించుకొని తండ్రి అంతటి పరాక్రమశాలి వీరుడైన అంగదుని వచ్చజల్లుడైన తన పిడికిలను బిగించి ఆవేశంతో గిరగిరా త్రిప్పి ఆవి పట్టుకు ఎగిరిన ఆ వానర శ్రేష్ఠుడి రాక్షసుని వక్షస్థల భాగ్యం గుండెపై ఇంద్రుని వజ్రాయుధం వల్లే బలమైన తన పిడికలతో గట్టిగా కొట్టాను. కృమ్మెను ఆ మహాసంగ్రామంలో అంగదుని ముష్టి ప్రవాహం ఆ రాక్షసు వక్షస్థలం ప్రద్దలు కాగా వెంటనే అతడు అసువులు కోల్పోయి నేల కొరిగాడు. మహాపార్కుడు సమరమున ఆ విధంగా నిహతుడికి నిలపాలకడంలో అతని సైన్యం ఎంతో క్షోభకు గురైంది. రావణం మిక్కి క్రోధామూర్తి అయింది. అంతట వానరులు పట్టరాని సంతోషించి మిన్ను ఉన్నట్లుగా సింహనాదంలో నుంచి అవి బురుజులతో గోపురంతో కూడిన లంకానగరం భద్రలుగా ఉంచినట్లుగా ఒప్పి అంగదాది వానరులతో కోలాహలతో ఇంద్రాది దేవతలు గంభీర ఘోషలతో అలరారున్నాయి. దేవతలు గంభీర ధ్వనుల వల్ల వానరుల యొక్క మహానాదులు విని ఇంద్రశత్రువుల రాక్షసుల రోషంతో కదరంగా ఉన్న యుద్ధ సన్నద్ధుడై నిలిచాను. వాల్మీకి మన చరిత్రమైన ఆజ్ఞాన శ్రీమద్ ఆదికాని శ్రీమద్ రామాయణ యుద్ధకాండ 99వ సర్గ సమాప్తం. జయ శ్రీరామ్.